హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ప్రేరేపించిన శక్తుల వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది ఎన్ఎస్యూఐ. దశల వారీగా ఉద్యమానికి రూపకల్పన చేసిన ఎన్సూఈ దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల విద్యార్థులతో కని విని ఎరుగని రీతిలో చలో ఢిల్లీకి ప్లాన్ చేస్తోంది. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెండుసార్లు హెచ్సీయూని సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ లాంటి నేత ఇలా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు రావడం చర్చనీయాంశమైంది. కానీ పెద్ద ప్లాన్తోనే రాహుల్ 2వ సారి హెచ్సీయూకి వచ్చారనేది అంతర్గత సమాచారం. రోహిత్ ఆత్మహత్య తర్వాత హెచ్సీయూలో కొన్ని విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలో ఎన్ఎస్యూఐ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం ఉద్యమం ఎన్ఎస్యూఐ కనుసన్నల్లోనే నడుస్తోంది. అందులో భాగంగానే 2వ సారి రాహుల్ వచ్చారు. ఇప్పటికే వివిధ దశలు దాటి విద్యార్థుల ఆమరణ నిరాదీక్షల వరకు వచ్చిన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే ఎన్ఎస్యూఐ ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల నాటికి చెలో ఢిల్లీకి పిలుపు ఇవ్వాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులను చేర్చి ఈ కార్యక్రమం చేపట్టాలనేది ఎన్ఎస్యూఐ ఆలోచన. అందులో భాగంగానే రాష్ట్రపతి ప్రణబ్ను విద్యార్థి సంఘాలు కలవబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం వివిధ యూనివర్సిటీల నుంచి ఎన్ఎస్యూఐ నేతలను హెచ్సీయూకి రప్పించింది. వారంతా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనుగుణంగా హెచ్సీయూలోని రోహిత్ అభిమాన అనుబంధ విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. గత 1 వారం రోజులుగా ఇందులో ఎన్ఎస్యూఐ నేతలు మునిగిపోయారు. హెచ్సీయూలో మకాం వేసిన ఎన్ఎస్యూఐ జాతీయ నేతలు ఉద్యమాన్ని వేడి తగ్గకుండా చూస్తున్నారు.